నమస్కారం. ఏకే తెలుగు మీడియాకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మార్కండే మందిరంలో జరుగుతున్నటువంటి గీతా సత్సంగ్ సమితి ఆధ్వర్యంలోని ఈ భగవద్గీత ఉపన్యాసాలు జరుగుతున్నాయి. అది తెలుసుకొని మన ఏకే మీడియా ఇక్కడికి రావడం జరిగింది. వారి కమిటీ ఇక్కడ ఉన్నారు. వారు స్వామివారిని ఎలా కలిశారు, ఈ గీతా సత్సంగ్ ఎలా ప్రారంభమైంది, మరి ఇక ముందు ఎలా కొనసాగిస్తున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. గీతా సత్సంగ్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇంకా ముందు ఎలా దీన్ని కొనసాగిస్తున్నారు, అలాగే గురువుగారిని ఎలా కలిశారు, ఇక ముందు గురుగారితో ఇంకేమేమి ప్రవచనాలు ఇప్పించని ఉన్నారు, ఒకసారి మా మీడియాకు తెలియజేయండి. మేము గీతా సత్సంగ్ సమితి 11/7/2006 గురు పూర్ణిమ కార్యక్రమం నాడు ప్రారంభం చేశాం. అప్పుడు ఆ గురు పూర్ణిమ నిమిత్తంగానే మేము ఈ సత్సంగాన్ని ప్రారంభించుకున్నాము. మండలి గీతా సత్సంగ్ సమితి అనే పేరు కూడా అప్పుడే పెట్టాం. మేము 5-6 భక్తులతోటే ఈ గీతా సత్సంగాన్ని ప్రారంభించుకున్నాము. మొట్టమొదటి ప్రారంభంలో శ్రీ రాపిల్ల నారాయణ గారు మా షాప్కు ఎప్పుడు వచ్చేవారు. షాపులోనే కూర్చొని మేము 5-6 మిత్రులను కూర్చొని కొన్ని విషయాలను, ఆధ్యాత్మిక విషయాలను వాళ్ళ ముందు చర్చించేవాళ్ళము. వాళ్ళు దానికి సమాధానాలు ఇచ్చుకుంటూ మాకు వెళ్ళేవాళ్ళ కొన్ని రోజులు జరిగింది. ఆ తర్వాత మేము ఒక సత్సంగం ఏర్పరచుకుందామని ప్రయత్నం చేసి మిత్రులందరం కలిసి 5-6 మిత్రులను కలిసి సత్సంగం ప్రారంభించుకున్నాం గురు పూర్ణిమ నాడు. ఆ తర్వాత ఈ మార్కండే మందిరంలో నెల రోజుల తర్వాతనే వీళ్ళు మార్కండే మందిరం వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు ఇక్కడికి. ఈ మందిరంలో మీరు సత్సంగం చేయండి, ఇంత మంచి సత్సంగం మీరు చేస్తున్నారు, ఇక్కడికి రండి అని వాళ్ళు మందిరం ఆహ్వానించడం వల్ల మందిరంలోనే అప్పటి నుండి ఇంతవరకు మందిరంలోనే ప్రతి గురువారము సోమవారము వారానికి 2 గీతా సత్సంగం జరుగుతుంది ఇక్కడ. ఆ సత్సంగం ప్రబోధకులు శ్రీ రాపిల్ల నారాయణ గారే, వాళ్ళు ప్రబోధన చేస్తున్నారు. మళ్ళీ ఆ తర్వాత కొన్ని వేరే వేరే కార్యక్రమాలు చేపట్టినాం మేము. 2007, 2008 స్వామివారిని శ్రీహరి తీర్థ స్వామివారిని 2008 నుండి మేము మా గీతా సత్సంగ్ ద్వారా మేము ఆహ్వానిస్తున్నాము స్వామిని. అప్పటి నుండి స్వామి ఇంతవరకు వస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం గీతా జయంతి కార్యక్రమం స్వామివారిని ఆహ్వానిస్తున్నాము. స్వామివారు మాకు చాలా మాకు తోడుగా ఉండి మాకు అన్ని విషయాలు తెలుపుతూ మీరు కార్యక్రమం చేయండి, గీతా ప్రచారం చేయండి, మేము మీరు ఎప్పుడు రమ్మంటే మేము రావడానికి తయారున్నామని స్వామివారు మాకు తెలపడం జరిగింది. ఆ స్వామివారి అండదండ తోటి మేము బలంగా ఇంత గట్టిగా మా సత్సంగం తయారైంది. అందులో కొన్ని కార్యక్రమాలు మేము 2008 కొన్ని దర్భాసనాలు పంచడము, జపమాలలు, భగవద్గీత పుస్తకములు ఈ విధంగా భక్తులకు పంచడం జరిగింది. అందులో ధ్యాన శిబిరం కూడా 41 పెట్టాము ఇక్కడ. ప్రొద్దున బస్సులు 5-6 వరకు అటువంటి కార్యక్రమం చేపట్టడం, కొన్ని కార్యక్రమాలు నడుస్తూనే ఉన్నాయి. అప్పుడు భగవద్గీత తరంగిణి శ్రీ సత్యానంద మహర్షుల వారి యొక్క భగవద్గీత గ్రంథాన్ని మేము ముంగట పెట్టుకున్నాం. శ్రీ రాపిల్ల నారాయణ గారు ఆ గ్రంథ పఠన పోయిన సంవత్సరం గురు పూర్ణిమ వరకు చేశారు వాళ్ళు అమృత తరంగిణి. దాని తర్వాత ఇప్పుడు మహాభాగవతం అనే కాలక్షేపం నడుస్తుంది, శ్రీ పోతన మహాభాగవతం. అది కూడా గురువారం సోమవారం రాత్రి 8:30 to 9:30 వరకు. మా సత్సంగంలో ఏమిటి అంటే చాలామంది మిల్ వర్కర్స్ ఉన్నారు, మరి కొంత టైలర్ పని చేసేవారు, వ్యాపారస్తులు. వాళ్ళకి ఇక్కడ సత్సంగం జరిగిన 6:30 to 8:30 వరకే ఉంటుంది. కానీ వాళ్ళకు ఆధ్యాత్మిక విషయాలు తెలవాలి, మనం తెలుసుకుందామంటే సమయం లేదు. కాబట్టి మేము ఈ సత్సంగం 8:30 to 9:30 సమయం పెట్టుకున్నాం. రాత్రి 8:30 to 9:30 అందరికీ సమయం దొరుకుతుంది అప్పుడని పెట్టుకున్నాం. భక్తులందరూ చాలామంది మా స్నేహితులు, కొంతమంది వక్ర మార్గంలో వెళ్ళేవారు, కొంతమంది వక్ర మార్గంలో వెళ్తున్నారు, కొంతమంది వేరే వేరే స్నేహితుల చెడ్డ అలవాట్లో ఉన్నారు. అటువంటి వాళ్ళని కూడా మేము మా స్నేహితుల ద్వారా వాళ్ళని తీసుకొచ్చి ఈ సత్సంగంలో కూర్చోబెట్టి సత్సంగంతో సంబంధం కలిపి ప్రతి సత్సంగం వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ జీవితాలు కూడా ఇప్పుడు చాలా బాగుపడ్డాయి. ఎంతో వాళ్ళు సంతోషంగా, అన్యోన్యంగా, వాళ్ళ కుటుంబాలు ప్రేమగా, అన్యోన్యంగా ఉన్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళు గురు పూర్ణిమ కార్యక్రమం మేము చేసుకుంటాం. మా గీత సత్సంగం 2 కార్యక్రమాలు చేస్తాం మేము. ఒకటి గురు పూర్ణిమ కార్యక్రమం, 2 గీతా జయంతి కార్యక్రమం. గురు పూర్ణిమ కార్యక్రమం అప్పుడు వాళ్ళతో మేము చెప్పిస్తాం, భక్తులతోటి
మీ అనుభవం ఏంటిది, గీత సత్సంగం ద్వారా మీరు ఏ లాభాలు పొందారు? వాళ్ళు చెప్తారు, మేము అన్ని విధంగా చాలా సంతోషంగా ఉన్నాము, గీత సత్సంగం ద్వారా మాకు మంచి సందేశాలు దొరుకుతున్నాయి అని. ఈ సందేశాలు మొత్తం మా శ్రీహరి తీర్థ స్వాముల వారు వచ్చిన పటాలు మాకు చెప్తుంటారు. అదేవిధంగా మేము కార్యక్రమాలు జరుపుతున్నాము. అందరు భక్తులు అన్యోన్య సంతోషంతో ప్రేమతోటి ఉన్నారు భక్తులు. ఇదే విధంగా మా స్నేహితులు భక్తులందరూ మాకు అండదండగా ఉండి ఇంకా కూడా మేము కొన్ని ముందు ముందు కార్యక్రమాలు ఇంకా చేయదలుచుకున్నాం మేము వీళ్ళ ద్వారా. ధన్యవాదాలు సార్, ఏకే తెలుగు మీడియా నుండి. అలాగే మన కార్యవర్గ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు, వీరిని కూడా అడిగి తెలుసుకుందాం ఒకసారి. మీ ఇలా భక్తులు వస్తుంటారు కదా, మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? వీరు ప్రవచనం ఎలా వింటున్నారు? వాళ్ళకు బోధపడుతుందని మీరు అనుకుంటున్నారా? ఇంకా ముందు ఇంకా ఎక్కువ బోధ చెయ్యాలని అనుకుంటున్నారా? ఒకసారి వివరించండి. సరే, భగవాన్ శ్రీ సత్యానంద మహర్షుల వారి యొక్క దివ్య ఆశీస్సులతో నేను 1968 సంవత్సరంలో బొంబాయిలో భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి భక్త మండలి ఉంది, అక్కడ మహర్షుల వారు సత్యానంద మహర్షుల వారు వచ్చేవారు. అక్కడ నేను ఉపదేశం తీసుకొని కొన్ని సద్గ్రంథాలు చదివి కొద్దిగా ఉపదేశం తీసుకున్న తర్వాత ఆత్మానాత్మ వివేచన జ్ఞానము ఏదైతుందో మాకు కొన్ని గ్రంథాలు చదవడము, మా మహర్షుల వారి యొక్క ఉపన్యాసాలు వింటుంటే మా లోపల భగవంతుని గురించి ఎన్నో విషయాలు మాకు తెలిసినాయి. అటువంటి తెలిసినటువంటి విషయాలను మనము నా గురుదేవుడు నాకు ప్రేరణ చేసిండు. ప్రేరణ చేయడం వలన నాకు అనిపించింది పెద్దల ద్వారా ఉన్నటువంటి విషయాలు, మా గురు ద్వారా ఉన్నటువంటి విషయాలు అవన్నీ కూడా మనము లోక కళ్యాణం కొరకు చెప్పాలనేటువంటి ఒక అతురత నా లోపల ఒక విధమైనటువంటిది నాకు కలిగింది. అంటే చూడండి, భాగవతంలో ఒక పద్యం ఉంది, భాగవతంబు తెలిసి పలుకుట చిత్రంబు శూలికైనా దమ్మి చూలికైనా విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ అన్నాడు. ఆయన అంత పెద్ద కవీశ్వరుడై కూడా పెద్దల ద్వారా విన్నటువంటి విషయాలను నేను చెప్తున్నాను, కానీ నాలో అంత పెద్ద ఏమి లేదు అని అన్నాడు. అదేవిధంగా నేను కూడా పెద్దల సాంగత్యము సజ్జన సాంగత్యము చేసి ఆ ఇన్నటువంటి విషయాలు ఏవైతున్నాయో నా ఆత్మలోపట అవలోకనం చేసి భగవంతుడు అనేటువంటి పరమాత్ముడు ఎట్లుంటాడు, మరి అన్ని మతాలలో భగవంతుడు ప్రత్యక్షంగా కనిపించడు, అవ్యక్తంగా ఉన్నటువంటి పరమాత్ముని ఎలా దర్శించాలా, ఏం చేయాలా, ఏ సాధన చేస్తే మనకు ఆ భగవంతుని యొక్క అవగాహన అవుతుంది, మనకు అనుభూతి కలుగుతుంది అనేటువంటి అంశాలను కొంతవరకు పరిశోధించి పెద్దల ద్వారా విని నా యుక్తి ప్రయుక్తుల చేత అయినంత వరకు నా గురుదేవుని గొప్ప ఆశీర్వాద బలము చేత నేను ఈ సత్సంగంలో ఇలా చెప్తున్నాను. కాబట్టి నేను మొట్టమొదలు మా గురుదేవుడు అమృత తరంగిణి అనేటువంటి వాక్యానము రాశాడు, అది అతి సులభమైనటువంటి గ్రంథము, నా ఊహకు తగినటువంటి ఆధారము ఆ అమృత తరంగిణి. అది తపస్సులో ఉన్నప్పుడు ఒక గ్లాసు పాలు ఒక అరటిపండు తిని స్వాముల వారు ఆ గ్రంథాన్ని రాసిండు. అది ఒక అమూల్యమైనటువంటిది. అది భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు మహాభారతంలో భీష్మ పర్వంలో చెప్పిండు. అది అందరికీ విదితమే భగవద్గీత గురించి మన భారతదేశంలో. అయినా కానీ మా స్వాముల వారు అనేకమైన గ్రంథాల యొక్క సారాంశాన్ని తీసుకొని కొన్ని వందల గ్రంథముల యొక్క ఆధారాలు ఉదాహరణలు తీసుకొని దాంట్లో దృఢం చేసిండు. కాబట్టి అది నాకు ఆ గ్రంథం చాలా నచ్చింది. ఆ గ్రంథం ద్వారానే నేను కూడా ఈ ఆధ్యాత్మిక విద్య ప్రబోధన లోపల మంచి ప్రభావితం నాకు కలిగింది. తర్వాత మన మిత్రులందరూ ఈ సత్సంగాన్ని తీయాలి, మీరు రావాలి, చెప్పాలి అంటే అలాగనే అని నా గురుదేవుని అనుగ్రహం వలన నేను సమయం ఇచ్చిన తర్వాత మాకు మా మూడవ పీఠాధిపతి అయిన పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీహరి తీర్థ స్వాముల వారు కూడా, స్వామీజీ మరి తమరు బొంబాయికి వస్తే బాగుంటుంది, మేము ఇంకా వేరే మహాత్ములను తెప్పిస్తున్నామంటే నారాయణ గారు మేము ఎప్పుడైనా వస్తాము, సిద్ధంగా ఉన్నాను, మీరు తెప్పించండి మమ్మలను అని అన్నాడు. అదేవిధంగా మాకు శ్రీహరి తీర్థ స్వాముల వారు ఏ ఉపన్యాసాలు అయితే తింటున్నామో అందరూ చాలా సంతోషపడుతున్నారు. ప్రతి సంవత్సరము భగవంతుని విషయంలో నిత్య నైమిత్తిక కర్మల్లో కానీ అన్ని విషయాలలో మన హిందూ సంస్కృతి గురించి కానీ భగవంతుని గురించి కానీ ఆత్మానాత్మ వివేచన జ్ఞానము గురించి కానీ అన్ని విధాల మాకు శ్రీహరి తీర్థ స్వాముల వారు అందిస్తున్నాడు. కాబట్టి మేము ప్రతి సంవత్సరము వారినే ఈ ప్రకారంగా ఆహ్వానిస్తూ ప్రజలందరికీ ఈ జ్ఞానాన్ని పంచిపెడుతున్నాము.
అని నేను విరమించుకుంటున్నాను. మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది మీ వాక్యాలు కానీ మీరు భగవద్గీత ఎలా నేర్చుకున్నారు, మరి మీ సత్సంగం మీ తరఫున ఎలా ప్రబోధిస్తున్నారని విషయాలు అలా తెలుస్తుంది మీ గురించి, మిమ్మల్ని చూస్తేనే. ధన్యవాదాలు. అలాగే మీ శ్రీహరిదిత స్వాముల వారిని మనం బొంబాయికి ఆహ్వానించుకున్నాము. కాబట్టి మనం 7 రోజులు మంచి నిశ్శబ్దంతో శాంత సిద్ధులమై వినాలా. ఈరోజే కార్యక్రమం ప్రారంభం కాబోతున్నది. కాబట్టి ఇప్పుడు స్వాముల వారికి మన మిత్రుడు, మన గీతా సత్సంగ సభ్యుడు, సోదరుడు, అత్యంత భక్తి ప్రపత్తుడు, ప్రతి గీతా సత్సంగము 2 వారాలు వారానికి 2 సార్లు జరుగుతుంది, దాంట్లో మంచి భక్తి నిష్టలతోని పాల్గొంటాడు శ్రీ 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 తాళ్ళ భాలు గారు, స్వాముల వారికి పుష్పారం సమర్పించుకోవాలని కోరుతున్నాను. అనండి శ్రీ 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 హరితీర్థ స్వాముల వారికి. శ్రీ 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 శ్రీహరి తీర్థ స్వాముల వారు ఇక్కడ ఉన్నారండి. మీరు చూసే ఉంటారు ఏక తెలుగు మీడియాలో స్వామివారి ప్రవచనాలు. ఈరోజు నుంచి కూడా మళ్ళీ 3 డేస్ మీకు ఖచ్చితంగా స్వామివారి ప్రవచనాలు చూడవచ్చు. అలాగే మేము ఒకసారి స్వామివారిని తెలుసుకుందాము, వాళ్ళు ఏ అధ్యాయాలు బోధించనున్నారు భక్తులకు, మరి భగవద్గీత ఉపన్యాసాలు ఎలా చెప్పనున్నారు ఒకసారి స్వామివారిని కూడా తెలుసుకుందాం. నమస్కారం స్వామీజీ. మీరు భగవద్గీత శ్లోకాలు మరి ఉపన్యాసం ఇవ్వనున్నారు కదా, మరి ఏ అధ్యాయాలు వివరించనున్నారు భక్తులకు, ఇంకా ఏమే ఉపన్యాసాలు ఇవ్వనున్నారు ఒకసారి వివరించండి. భగవద్గీత మహాభారతంలో భీష్మ పర్వంలో చెప్పబడింది. కర్తవ్య విముఖుడైనటువంటి అర్జునుణ్ణి తాను చేయవలసినటువంటి పనిని చేయించేటటువంటి గ్రంథం భగవద్గీత. ఎవడైతే తన పనిలోంచి తప్పిపోయి అది చేయకుండా ఉంటాడో వాణ్ణి మళ్ళీ వాడి యొక్క కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తింపజేసేటటువంటిది ఈ భగవద్గీత. కాబట్టి ఈ భగవద్గీతని అందుకే ప్రతివాడు వినాలి. దీంట్లో 18 అధ్యాయాలు ఉన్నాయి. దాంట్లో అన్నీ ఆణిముత్యాలే. ఒకటి తీస్తే ఇప్పుడు హారం ఉంటుంది అనుకోండి, ఆ హారంలో ఎన్నో పుష్పాలు ఉంటాయి, లేదా బంగారుతో తయారు చేసినటువంటి ఆ గుండ్లు ఉంటాయి. కానీ ఎక్కడ ఏ గుండు, ఏ ముత్యము, ఏ పుష్పము తీసినా ఆ హారానికి శోభ పోతుంది. అట్లాగే భగవద్గీత కూడా 18 అధ్యాయాల్లో ఏ ఒక్క అధ్యాయం తీసేసినా కూడా ఆ హారానికి శోభ లేదు. కాబట్టి అటువంటి ఈ గ్రంథము ఇప్పుడు అన్ని గ్రంథాల్లో కంటే సులభంగా కృష్ణ పరమాత్మ ఏం చేశాడంటే అన్ని గ్రంథముల యొక్క సారాన్ని ఈ గ్రంథంలో పెట్టి ఆయన బోధించాడు అర్జునుడికి. దాన్ని గ్రంథస్థం చేసినటువంటి వారు వేదవ్యాస భగవానుడు. దాన్ని చదువుకొని మరి సంజయుడు ధృతరాష్ట్రునికి చెప్పాడు వ్యాస భగవాను యొక్క అనుగ్రహం చేత. కాబట్టి ఈ చెప్పినటువంటి ఈ భగవద్గీతలో 18 అధ్యాయాలు చాలా ముఖ్యమైనవే. అయినప్పటికీ దీంట్లో 2వ అధ్యాయం ఏదైతే ఉన్నదో, ఆత్మానాత్మ విచారణ, ఈ శరీరం ఏమిటి, ఈ శరీరంలో ఉండేటటువంటి చైతన్య పరమాత్మ ఎవరు, మరి క్షేత్రం అంటే ఏమిటి, క్షేత్రజ్ఞుడంటే ఎవరు, స్థితప్రజ్ఞుడంటే ఎవరు, ఎలా మానసిక వ్యవస్థను మనం సక్రమంగా చేసుకుంటే ఈ సుఖ దుఃఖాలకి వచ్చిపోయేటటువంటి ఆటుపోటులకి మనం ఏ విధంగా తట్టుకొని మనం నిలబడగలుగుతాము, అటువంటి విషయాలన్నీ కూడా 2వ అధ్యాయంలో భగవంతుడు అర్జునుడికి చెప్పాడు. ఆ ప్రకారంగానే ఈసారి ఇంతకుముందు కూడా మనం 2వ అధ్యాయం గురించి తెలుసుకున్నాం, అయినప్పటికీ ఈసారి కూడా 2వ అధ్యాయం గురించే ఈ వారం రోజులు మరి ప్రవచనాలు రోజు జరుగుతాయి. దీంట్లో ఈ 2వ అధ్యాయాన్ని పూర్తిగా అవగతం చేసుకున్నట్లయితే శోకమోహాలకి దూరమవుతాడు మనిషి. ఈ శోకమోహాలే మనల్ని ఇబ్బంది పెట్టేవి ముఖ్యంగా మన జీవితంలో. ప్రతి మానవుడు
ప్రతి వ్యక్తి ఈ సంసారంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ శోకానికి మోహానికి వాడు బలి అవుతున్నాడు. కాబట్టి ఈ రెండింటిని మనం ఎప్పుడైతే తొలగించుకుంటామో అవ్యయమైనటువంటి ఆనంద పరమాత్మ మనకు దర్శనమిస్తాడు. ఇది దర్శనమిస్తాడంటే ఈ కంటికి చూసేటటువంటి దర్శనం కాదు, తన అనుభవం లోపల అనుభవించేటటువంటి దర్శనమే తప్ప. అందుకే భగవంతుడు అవ్యక్త పరమాత్మ, ఈ కన్నులకు కనిపించేటటువంటి వాడు కాదు. కాబట్టి అటువంటి పరమాత్మని మనం లోపల అనుభవించగలుగుతాం. అటువంటి అనుభవాన్ని ఈ వారం రోజుల్లో మనం ఎంతవరకు తెలుసుకోగలుగుతామో అంతవరకు, మరి మన శక్తి ఉన్నంత వరకు పెద్దల యొక్క అనుగ్రహంతో మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. హరి ఓం తత్సత్. ధన్యవాదాలు స్వామీజీ. ఈరోజు నుండి అంటే 17/12/2018 నుండి 23/12/2018 వరకు శ్రీమద్ భాగవత ఉపన్యాసాలు జరపబడుచున్నాయి శ్రీ మార్కండేశ్వర మందిర్లో. అంతేకాకుండా 21వ రోజున కుంకుమార్చన మహిళల కోసం ప్రత్యేకంగా స్వామివారిచే నిర్వహించబడును. అందుకోసమే మహిళలందరూ అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని అలాగే స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. Thank you.